నీకు ఫైనల్లీ అబ్బాయి దొరికేసాడవునా? 33 ఏళ్ళైనా పర్వాలేదు, నువ్వు నీ లైఫ్లో సెటిల్ అవుతున్నావు. మిస్టర్ రెస్పాన్సిబిలిటీ ఇప్పుడేమంటా? దేని గురించి? ప్రియా పెళ్లి ఫిక్స్ అయింది, ఇక మనది కూడా అవుతుంది. కానీ అంత తొందర ఎందుకు? ఇవ్వాలని అనుకున్నాను కానీ కొంచెం ఎమోషనల్ అవుతున్నాను. నా కూతురు లాంటిది ఇక ఇప్పుడు ఎంగేజ్ అయిపోతుంది. ఇదిగో చిత్ర, ఆ క్యాటరర్ నెంబర్ కలవడమే లేదు. నీ దగ్గర ఇంకో నెంబర్ ఏమైనా ఉందా? ఉంది, ఇస్తాను. అయితే ఇవ్వు మరి. ఒక్క నిమిషం ఇలా రండి. వస్తున్నా వస్తున్నా. ఏమండి, ఒక్క నిమిషం కాస్త రండి. అబ్బా త్వరగా త్వరగా రండి. చెప్పు. చూడండి, వీటిని ఇలా అలంకరించాను, ఎలా ఉన్నాయి? అరే వావ్, భలే ఉన్నాయి భలే ఉన్నాయి, చాలా బాగున్నాయి చిత్ర. ఒక్క విషయం మాత్రం ఒప్పుకోవాల్సిందే చిత్ర, నీ చాయిస్ని ఎలాగైనా మెచ్చుకోవాల్సిందే. అది నిజమే కదా. ఇదేంటి చిత్ర, ప్రియ కోసం అదే పాత ఉంగరమా? అవును, అయితే అందులో తప్పే ఉంది. తప్పేంటండి చిత్ర, ఈ ఉంగరం మర్చిపోయిన చేదు జ్ఞాపకాలని మళ్ళీ రేపుతుంది. ఆ జ్ఞాపకాల నీడ నా కూతురు బతుకు మీద తన సంతోషాల మీద పడాలని నేను కోరుకోవడం లేదు. సుధీర్, ఒక చిన్న విషయం గురించి మీరు. చిన్న విషయమా? నీ కొడుకు కూతురు మధ్య ఇంత పెద్ద తేడా చూపిస్తూ నువ్వు దాన్ని చిన్న విషయం అంటావా? కార్తీక్ కోసం ప్రతి ఒక్క వస్తువు కొత్తది కొన్నావు నువ్వు, కానీ ప్రియా కోసం అన్నీ అవే పాతవి. ఎందుకని? మీరు మర్చిపోతున్నారు, మనం ఈ ఉంగరం కొన్నప్పుడు అది కొత్తదే. ఒకవేళ అప్పుడు ఆ సంబంధం జరగకపోతే మాత్రం. లేదు, నాకు ఈ ఉంగరం అక్కర్లేదు. నీ ప్రాబ్లం ఏంటి చిత్ర? నువ్వు నీ పెద్ద కూతురి కోసం ఎప్పటికీ ఏమీ చేయదలుచుకోలేదా? కార్తీక్ కోసం ఐశ్వర్య కోసం ఎప్పుడు ఏ వస్తువు కొనాలన్నా ఎప్పుడు నీ బడ్జెట్లో ఏ లోటు ఉండదు చిత్ర. కానీ ఎప్పుడు ప్రియ విషయం వచ్చినా అది నీకు ప్రతిదీ రీజనబుల్లోనే కావాలి. ఇక అది పాతదైనా పర్వాలేదు. ఎందుకు చిత్ర, ఎందుకు నువ్వు ఆ అమ్మాయిని సవతి తల్లిలా చూస్తున్నావు? నా కూతురు ప్రియ నీకు భారంగా అనిపిస్తోందా? సవతి తల్లిలానా? ఏంటి మీరు ఏం మాట్లాడుతున్నారు సుధీర్? మీరు పదండి, మీకు నేను చూపిస్తాను నా కూతురి కోసం నేనేమేం చేస్తున్నానో. రండి నాతో, రండి రండి. నా మాట విని చిత్ర, చిత్ర చిత్ర రండి. మీరు ఇదిగో చూడండి, నేను ఈయంతో పందెం వేశాను, ప్రియకి నిశ్చితార్థం అయ్యేంత వరకు నేను ఈయన్ని నీళ్ళలో నుంచి బయటికి తీయనని. చిత్ర, మధ్యలో మాట్లాడకండి. ప్రతిసారి కుదిరినట్టే కుదిరి చెడిపోతోంది, కానీ ఇవాళ నేను ఏ రిస్క్ తీసుకోవాలనుకోవడం లేదు, అంతే. అమ్మా అమ్మా, ఏంటిది ఏంటి పట్టుకున్నానా ఇది? అమ్మా ఇలా చెయ్యొచ్చా అసలు? నువ్వు ఆ భగవంతుణ్ణి కూడా వదిలిపెట్టలేదే. అమ్మా అసలు నాకేది జరగాలని రాసిపెట్టిందో అదే జరుగుతుంది, దాన్నెవరూ తప్పించలేరుగా. అది ఎప్పుడు రాసిపెట్టుంటే అప్పుడు. అమ్మా ఒక మాట చెప్పనా, ఈ గణపతికి కూడా తెలుసు నీకు నేనంటే ఎంత ఇష్టమో. ఈయన చూసుకుంటాడమ్మా, నాకంతా మంచే జరిగేట్టు. ప్రియా ఈసారి అంతా ఇంత హడావిడిగా జరిగిపోతుంటే నాకు భయంగా ఉంది. అమ్మా ఇందులో భయపడాల్సిందేముంది, అంతా సవ్యంగానే జరుగుతోంది కదా. ఆ పైన ఈ దేవుడివి, మీ ఇద్దరు దీవెన్లు నాకుండనే ఉన్నాయిగా. ఆకాష్ యువర్ లేట్ బేబీ. ముందే వచ్చుంటే కార్తీక్ ప్లేస్లో ఇవాళ నువ్వుండేవాడు. ఏదేమైనా నిన్ను పెళ్లి చేసుకోవడానికి నేనేదైనా చేసుండేదాన్ని. విన్నావా నువ్వు, దీని పెళ్లి ఖాయమైపోయింది, అయినా సరే దాన్ని ఎక్స్ బాయ్ ఫ్రెండ్తో ఫ్లర్ట్ చేస్తుంది. ముందు ముందు ఇంకేం జరుగుతుందా? ఒకవేళ రామ్కి గనక ఈ విషయం తెలిస్తే ఏమవుతుంది? డోంట్ వరీ స్వీటీ, నువ్వు దీన్ని భరించాల్సింది కొన్ని రోజులే, తర్వాత ఇది తన హస్బెండ్ కార్తీక్కి హెడేక్ అవుతుంది. అవును నిజమే, అబ్బాయిది మిడిల్ క్లాసే, మన స్టేటస్ వాళ్ళు అయ్యుంటే దీన్ని 2 రోజులు కూడా వాళ్ళ దగ్గర ఉంచుకోరు.
మీరు ఇక్కడ ఈ గుమ్మం దగ్గర ఏం చేస్తున్నారు? ఏం లేదు, లోపలికి వెళ్ళబోతున్నాం. మరైతే పదండి, ఐ హావ్ సర్ప్రైజ్ ఫర్ చిన్ని. ఓయ్ హాయ్ అన్నయ్య. ఏం ఆలోచిస్తున్నావు? ఎవ్రీథింగ్ ఓకే? అవునన్నయ్య, ఆల్ గుడ్. నువ్వు సంతోషంగానే ఉన్నావా? సంతోషమా? చాలా సంతోషం అన్నయ్య. అండ్ థ్యాంక్స్ ఫర్ యూ. థ్యాంక్స్ టు మీ. ఎంత మంచి అబ్బాయిని నువ్వు సెలెక్ట్ చేసుకున్నావంటే నేను కాదు అని అననేలేను. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యువర్ చాయిస్. మరి కొద్ది గంటల్లోనే నీ ఎంగేజ్మెంట్ జరగబోతోంది కదా, కానీ ఎంగేజ్మెంట్ రింగ్ గురించి నువ్వేమీ ఆలోచించినట్లేవు. ఐ న్యూ ఇట్. కానీ మీ అన్నయ్య ఉన్నాడు. It's gorgeous. Ram, this is really beautiful. Chala chala. Idi chala kharida indla unde. Dinni enta pettukonna? Annayya. Annayya, you're really great. I love you so much. Appudu anipistundi nu lekapothe nenu em ayipoyadanna ani. Aina nu chinna chinna vishayala meeda kuda chala shraddha pedtavu. Hey. అవే మాటలు మీరేనమ్మా. నా ప్రపంచం అంతా రోజంతా కేవలం మీ గురించి ఆలోచిస్తుంటాను. మీ ప్రతి అవసరం గురించి ఆలోచిస్తూనే ఉంటాను నేను. ఇన్ఫాక్ట్ ఒక విషయం చెప్పనా, నాకు భయం వేస్తోంది. దేనికి భయం? ఇవాళ నీ ఎంగేజ్మెంట్ జరగబోతోంది, తర్వాత తొందరలోనే నీ పెళ్ళైపోతుంది. ఈ ఇల్లు వదిలిపెట్టి ఆ ఇంటికి వెళ్ళిపోతావు. నువ్వు లేకుండా ఈ ఇంట్లో నేను ఎలా? అనే డోంట్ వరీ, అసలు నేను ఆ ఇంట్లో ఎన్ని రోజులు ఉంటానో నాకే తెలియదు. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ విల్ వర్క్ అండ్ యు దేర్ నా, సో చిల్. ఐశ్వర్య అమ్మా, ప్రియను జాగ్రత్తగా చూసుకో. లేడీస్ అండ్ జెంటిల్మెన్, ఫ్రెండ్స్, ఇప్పుడిక మనం ఎంగేజ్మెంట్ సెరమనీ మొదలు పెట్టబోతున్నాం. తీసుకో బాబు, తీసుకో. ఆగండి. ప్రియా, నువ్వు ఈ నిశ్చితార్థం చేసుకోవద్దు.
మిస్టర్ వర్మ, మీరు ఈ వ్యక్తికి ఆల్రెడీ పెళ్ళైపోయింది కాబట్టి ఈ నిశ్చితార్థం వద్దు అంటున్నారు. ఏంటి సార్ ఇది, మీరేం చేసి? ఇదిగో సాక్ష్యం. సిగ్గులేదా నీకు? ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత మళ్ళీ ఈ పెళ్లి చేసుకోవడానికి ఎందుకు సిద్ధపడ్డావు? ఒక అమ్మాయి జీవితంతో ఈ విధంగా ఆటలాడుకోవడానికి సిగ్గుగా లేదు నీకు? ఏమైంది, మాట్లాడనే సమాధానం చెప్పు. అవును సార్, అవును, నేను అబద్ధం చెప్పాను. అబద్ధం చెప్పాను నేను మీతో, వీళ్ళందరితో. కానీ ఈ అబద్ధం చెప్పడానికి నేనెంత బాధ్యున్నో మీరు కూడా అంతే బాధ్యులు. ఏంటి? నేను 10 ఏళ్ల నుంచి స్ట్రగుల్ అవుతున్నాను ముంబైలో, కానీ సెటిల్ అవ్వలేకపోయాను. ఎప్పుడైతే మీరు డబ్బు ప్రమోషన్ ఆశ చూపించారో అప్పుడే నా కళ్ళు మూసుకుపోయాయి. అందుకే నేను ఇదంతా. అయితే దీనంతటి వెనక మీరున్నారా? ఎంత పెద్ద మోసమా, కుట్ర? లేదు, నన్ను నమ్మండి, నేనే కుట్ర చేయలేదు. ప్లీజ్, నాకు అదే అర్థం కావడం లేదు. ఒకటి మాత్రం నిజం, అంటే అది నేను ఇతనికి డబ్బు ప్రమోషన్ ఆఫర్ ఇవ్వడం కానీ ఇదంతా అసలే నాకు తెలీదు. ప్లీజ్, యూ హ్యావ్ టు బిలీవ్ మీ ఆన్ దిస్. ఒక్క నిమిషం సార్. మీకు ఇప్పుడే ఈ విషయం తెలిసిండొచ్చు, కానీ ఈ విషయానికి కర్తకర్మ మీరేనని మాకు ఇప్పుడే అర్థమైంది. ఖచ్చితంగా మీరిప్పుడిచ్చే సంజాయిషీ వల్ల ఒరిగేదేమీ లేదు. నా కూతురి మర్యాద కాస్త లేదు నాన్న. ఈయనకు అసలు ఇలాంటి అవకాశం ఇవ్వడమే మనం చేసిన తప్పు. మేము మీకు మా పర్సనల్ మ్యాటర్స్లో ఇన్వాల్వ్ అయ్యే అధికారం ఇచ్చినందుకు మీరు చాలా సంతోషంగా ఉన్నాం. మేము ఇన్నేళ్ల తర్వాత మా అక్క జీవితంలో సంతోషం తిరిగి వచ్చింది. అయినా మీరు తన నిశ్చితార్థం రోజున మిస్టర్ రామ్ వర్మ, బహుశా మీకు తెలియదేమో, ఇవాళ మీరు మా అక్కకి పెళ్ళయ్యే ప్రతి అవకాశాన్ని నాశనం చేశారు. ఇవాళ నిశ్చితార్థం చేసుకోకుండా ఈ అబ్బాయి బయటికి వెళ్ళాడంటే అబ్బాయిది తప్పని ఎవరు అనరు, అమ్మాయిలోనే ఏదో లోపం ఉందంటారు. 100 ప్రశ్నలు వస్తాయి, 1000 మాటలు వస్తాయి. ఇప్పుడు బయటికి సమాధానం చెప్పుకుంటూ తిరుగుతాం, చెప్పండి. కార్తీక్, అదేం లేదు. అసలు రామ్, వద్దు వద్దు విక్రమ్, ఇట్స్ ఓకే. అతన్ని అనని, నన్ను ఎన్ని అనాలనుకుంటున్నాడో అనని, నువ్వు చెప్పేదంతా నిజమే. ఏదైతే జరిగిందో అదంతా నా వల్లే జరిగింది, నేనే అందుకు దోషిని. ఏదైతే జరిగిందో అదంతా నా వల్లే జరిగింది, నేనే అందుకు దోషిని. You're absolutely right. I'm sorry. I'm very sorry. నాకు కూడా ఇప్పుడే ఈ క్షణమే తెలిసింది ఇతను పెద్ద మోసగాడు అని. అదిగో మీ ముందుంది ఆ ఫైల్, ఆ ఫైల్లో అంతా ఉంది. కానీ ఇవాళ నేనేమి మాట్లాడకపోతే ఒక అమ్మాయి జీవితం అన్యాయంగా నాశనమైపోతుంది. అందుకే నేను ఇవాళ ఊరికే ఉండదలుచుకోలేదు. మీరు నా గురించి ఏమనుకున్నా పర్వాలేదు అనుకోండి, కానీ నేను నిజం చెప్తున్నాను. ఈ వ్యక్తి ఆల్రెడీ ఓ పెళ్లి చేసుకున్నాడు, ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకున్నాడు. తన తండ్రి ఆ అమ్మాయిని యాక్సెప్ట్ చేయడని తనకు తెలుసు, అందుకే ఆమెను ఇంట్లో నుంచి గెంటేశాడు. అలాగే తన ఒక డిసెంట్ హోమ్ ఎఫర్ట్ చేయలేకపోయాడు, అందుకే తను ప్రియని పెళ్లి చేసుకోవాలని ఒక ప్లాన్ చేసుకున్నాడు. నా దగ్గర నుంచి డబ్బు లాగాలనుకున్నాడు, ఆ తర్వాత ఒక మంచి సమయం చూసుకొని ప్రియని వదిలి పారిపోవాలనుకున్నాడు.
ఏంటిదంతా నిజమేనా వినీత్? నువ్వు నీ స్వార్థం కోసం ఒక అమ్మాయి జీవితంతో ఆడుకున్నావా? ఇంకేం కావాలి మీకు? మేం మిమ్మల్ని క్షమించాలా? మిమ్మల్ని క్షమించడం వల్ల పోయిన మా అమ్మాయి పరువు ఇక ఎప్పటికీ తిరిగి రాదు. పోయిన తన ఆత్మగౌరవం తిరిగి రాదు మిస్టర్ రామ్. ఇతను గురించి మీకు తెలియదు అని మీరు ఒప్పుకున్నంత మాత్రాన మీ తప్పు లేదని కాదు, అసలు మీరే మా అందరికీ ఏమీ తెలియకుండా ఇదంతా చేశారు. పైగా మీరు అసలు సరిగ్గా వివరాలు కూడా తెలుసుకోలేదు. ఇందులో మీ తప్పు మాత్రం ఏముందిలే. అసలు తప్పంతా మాదే. అతను గురించి ఎంక్వైరీ చేసుకోకుండా అతని మాటలు నమ్మేశాం. కానీ ఇక చాలు, గొప్ప మహానుభావులు అయిపోయారు మీరు. ఇక మీరు మా కర్మాడికి మమ్మల్ని వదిలేయండి. అలాగే ప్లీజ్ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నాన్న ప్లీజ్. మిస్టర్ వర్మని ఎవరు ఏమీ అనుకోండి. వెంటనే నా పెళ్లి చేసేయాలన్న మొండితనం. ఆ మొండితనం వల్లే ఇవాళ మనకి పరిస్థితి వచ్చింది. సంతోషమా? బహుశా నేను ఒక్కడినేమో మీ సిచ్యుయేషన్ని కొంచెమైనా అర్థం చేసుకోగలిగింది. అలాగే ప్రియలాంటి పెద్దమ్మకి రామ్ ఎప్పటికీ భార్య హోదా ఇవ్వడం తన ఇంట్లోనే తప్పకుండా ఉంటుంది, కానీ కేవలం పని మనిషిలాగా. Love.